రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. గతంలో కూడా అలా మీరు దూరం పెట్టాక చివరి నిమిషంలో కలిసిపోయారు. చివరి నిమిషంలో 2014లో మీరు అలాగే ఒంటరిగా మోడీ హవా నడుస్తోంది అన్నటువంటి సందర్భంలో చిట్ట చివరి నిమిషంలో మార్చగలిగారు మీ ఆలోచనని, మీ అధిష్టానం ఆలోచనల్ని. అలాంటిది జరగదని ఎలా నమ్ముతున్నారు? అటువంటి జరిగే ఆస్కారం లేదని నేను స్పష్టంగా చెప్పగలను సాయి గారు. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ గతంలో ఏవైతే మరి కొంత టాక్టిక్స్ టెక్నిక్స్ ఉపయోగించిందో అవి స్పష్టంగా అవి పనిచేయటం లేదు. మరి మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా గమనించుంటారు, మేము కూడా ఒకసారి మోసపోతాం, రెండు సార్లు మోసపోతే మరి అమాయకులు అంటారు, మూడవసారి మేము మోసపోము. ఖచ్చితంగా మేము స్పష్టమైన వైఖరితో మరి అటువంటి స్ట్రాటజీస్ ఏవైతే తెలుగుదేశం చేస్తుంది మా అన్నీ అర్థమైపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం చేసేటువంటి ప్రతి కుతంత్రం మరి బీజేపీకి క్లియర్ గా అర్థమవుతోంది. కనుక మేము ఎక్కడా కూడా మరి తెలుగుదేశంతో జత కట్టే ఆలోచన బీజేపీకి లేదు. అసలు ప్రతిపాదన ఏదైనా వచ్చిందంటే గత కొన్ని రోజుల నుంచి వినబడుతున్నటువంటిది ఏంటంటే ఎంతకైనా సరే ఈ దఫా రాకపోతే కష్టం కాబట్టి 50 స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి, 25 స్థానాలు జనసేనకి ఇవ్వడానికి టోటల్గా ముగ్గురం కలిసి పోటీ చేద్దాం 175 స్థానాలు. అట్లాగే పార్లమెంటులో కూడా 10 దాకా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికి సిద్ధపడింది అన్నటువంటి వాదన వినబడుతుంది. అంత భారీగా వస్తున్నప్పుడు, విజయం అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు వదులుకోవడం ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతోనే సాఫ్ట్ కార్నర్ వైపుకి బీజేపీ అధిష్టానం వెళ్తోంది అన్నటువంటి వాదన ఉంది. ఈ సాయి గారి మీ దృష్టికి ఏమైనా వచ్చిందేమో కానీ 2024 ఎన్నికల గురించి ఎటువంటి చర్చ మా పార్టీలో జరగలేదు. మరి తెలుగుదేశం వారి మనసుల్లో వారే ఏదైనా క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఉంటే అది ఆ సమాచారం మీకు తెలుసుంటే నాకు అది దాని గురించి సూచన ఉండే ఆస్కారం లేదు. ఇటువంటి ప్రతిపాదనలు కానీ ఇటువంటి చర్చలు కానీ ఎక్కడా మా పార్టీలో జరగలేదు, మా పార్టీకి ఇటువంటి సమాచారం రాలేదు. మరి కాకపోతే స్పష్టంగా మరొకసారి చెప్తాను, నేను నా సొంత ఒపీనియన్ చెప్పటం లేదు, చెప్పే ఆస్కారం కూడా లేదు. మా జాతీయ నాయకత్వం చెప్పిందే మరొకసారి చెప్తున్నాను, మీ రెండు పార్టీలకి సమాన దూరం పాటిస్తూ మరి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అన్నదే ఇప్పుడు బీజేపీ ముందున్నటువంటి లక్ష్యం. దాంతో జనసేనతో కలిసి ప్రయాణం చేయాలి అన్నది మా నిర్ణయం.